అందరికీ నమస్కారం. ఈ సినిమా జో స్టార్, ప్రొడ్యూసర్ కోటేశ్వర రాజు గారు. జో స్టార్ అంటే ఏంటని నన్ను చాలామంది అడిగారు. జ్యోతి వాళ్ళ కూతురు పేరు. జ్యోతిలో ముందు మూడు అక్షరాలు జో, జేవైఓ పెట్టుకుని జో స్టార్ అని ఆయన బ్యానర్ని రిజిస్టర్ చేసుకున్నారు. ఈయన ఇనీషియల్గా తమిళ్లో ఒక మూవీ ప్రొడ్యూస్ చేశారు. ఈయన రాజశేఖర్ గారి ఫాదర్కి చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో మా ఫాదర్ ఇట్లా మా మామగారి ద్వారా ఈయన మాకు పరిచయం అయ్యి రాజశేఖర్ గారితో సినిమా చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి సినిమా స్టార్ట్ చేసాం. ఈ సినిమా మేమిద్దరమే మాట్లాడుకొని రాజశేఖర్ గారు మా మామగారు అందరం కూర్చొని ఒక 5-6 crores అట్లాగా ఆ రేంజ్ బడ్జెట్లో ఈ సినిమా చేద్దామనుకొని స్టార్ట్ చేసాం. కానీ ప్రవీణ్ సత్తార్ గారు ఒక సబ్జెక్ట్ చెప్పారు, అది నాకు రాజశేఖర్ గారికి మా అందరికీ నచ్చింది, చేద్దాం ఒక దీనికి బడ్జెట్ ఒక 5-6 crores చేసేయచ్చు అనుకుని స్టార్ట్ చేసాం. అలాగా డే బై డే ఆయన బెటర్మెంట్స్ చెప్తూ, ఐ మీన్ లైక్ ఈ యాక్షన్ సీక్వెన్స్ ఇలాగా చేయొచ్చు అలాగే చేయొచ్చు, ఈ యాక్షన్ సీక్వెన్స్ ఇక్కడ తీయచ్చు అక్కడ జార్జియాలో తీయచ్చు ఇండియాలో తీయచ్చు, ఈ అండర్ వాటర్ సీక్వెన్స్ బాంబేలో చేయొచ్చు బ్యాంకాక్లో చేయొచ్చు, ఇలాగా అరే బ్యాంకాక్లో చేద్దాం జార్జియాలో చేద్దాం ఈయన అన్నిటికీ అవునవును ఓకే చేద్దాం అలాగా మాకు వెన్నంటి ఎప్పుడు ఏ నిమిషం ఏ సెకండ్ కూడా ఇది వద్దు మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది అని ఏ రోజు కూడా ఆయన అనలేదు. అలాగా ఎలాగ ఎక్కడి నుంచి ఎలా డబ్బులు తీసుకొచ్చారు ఆయన ఇలాగ తెస్తూ జీవితం సినిమాని చెప్పండి. అలాగే నేను కూడా ఎక్కువ ఖర్చు పెట్టి మిమ్మల్ని ఖర్చు పెట్టారు, నేను ఆప్షన్స్ ఇచ్చారని చెప్పాను, మీరు సరిగ్గా వినలే, నేను చాలా కరెక్ట్ గా మాట్లాడతాను. ఏది ఎలా చేస్తే బాగుంటుంది, ద బెస్ట్ క్వాలిటీ. See, there is always a phone, telephone for 4,000 and iPhone, it costs 70,000. So why do you go for an iPhone, basically? So a person who wants quality. So alaga qualitative ga movie teeyalani anukunnappudu definitely ga kharchu pettakunda takku kharchuto quality raavalante raadu kabatti, but manam anukunnappudiki supportive ga producer undali kada. అలాగా మాకు కోటేశ్వర రాజు గారు మాతో వెనకనే ఉండే, అంటే ఆయన ఏ రోజు కూడా ఏంటి ప్లానింగ్ అని నన్ను అడగలే, సార్ ఇలా జార్జియా వెళ్ళాలనుకుంటున్నాం, ఇలా చేయాలనుకుంటున్నాం, సరే అమ్మా చేద్దాం, నెక్స్ట్ ఇలా బ్యాంకాక్ చేద్దాం, అరే మనకి ప్రాబ్లం లేదు సన్నీ లియోనీ గారితో సాంగ్ చేద్దాం, ఓకే ఇంత ఖర్చు అవుతుంది, అన్నిటికీ ఏ రోజు కూడా ఈ నో అని చెప్పింది లేదు. ఈరోజు ఈ మూవీ 25 crores దాటి ఐ థింక్ మోర్ అరౌండ్ 30 crores వరకు మనన్నీ లెక్కలు చూసుకుంటే వచ్చింది. ఇప్పుడు ఆ లెక్కలు మేము చూసుకోదలుచుకోలేదు, బట్ ఫస్ట్ కాపీ వరకు ఈరోజు ఈ సినిమా వచ్చి రిలీజ్ వరకు వచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దెన్ ఈ సినిమాని రేపు డెఫినెట్గా ఆడియన్స్ అందరూ చూసి చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. తెలుగు సినిమాలోనే ఒక కొత్త రకం, కొత్త ట్రెండీగా ఈ మూవీ ఉంటుంది అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను నేను. ఇంకా ఇప్పుడు ఆయన మాట్లాడే ముందు ఇంకొక చిన్న విషయం నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ సినిమా నవంబర్ 3 రిలీజ్ అని మేము రిలీజ్ చేసి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసేసాము, సాంగ్స్ రిలీజ్ చేసేసాము, మొత్తం పబ్లిసిటీ చేస్తున్నాము, టీవీ ల్యాన్స్ అన్ని థియేటర్స్ యుఎస్లో ఈ సినిమాకి నియర్లీ 100 స్క్రీన్స్ కన్ఫర్మ్ చేసుకున్నారు డిస్ట్రిబ్యూటర్స్. ఇంత జరుగుతుంటే ఇక్కడ ఎగ్జిబిటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి ఎవరో ఈ సినిమా రిలీజ్ కాదు, దీనికి ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయంట, దీనికి ఏమో 25 crores ఎప్పుడు రావాలి, రాజశేఖర్ గారి సినిమాకి ఎప్పుడు ఈ డబ్బులు నీళ్ళు కట్టాలి, 3rd రిలీజ్ ఉండదని ఎవరో అంటే మా ఎగ్జిబ్యూటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి అడ్వాన్సెస్ రావడం లేదని ఇలా రకరకాలుగా నేను విన్నాను. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ, అదే నేను అనుకుంటున్నాను. అమెరికాలో ఇలాంటిది ఏది లేదు కాబట్టి హ్యాపీగా వాళ్ళు 100 screens కన్ఫర్మ్ చేసుకోగలిగారు అక్కడ డిస్ట్రిబ్యూటర్స్. దయచేసి అలాంటిది ఏది లేదు అని చెప్పడానికి మా ఫినాన్షియల్ గారిని కూడా ఇక్కడ తెచ్చుకున్నాను నేను స్టేజ్ మీదకి. ఆయన మాట్లాడే ముందు మా ప్రొడ్యూసర్ గారు మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడతారు. ఈ సినిమా నవంబర్ 3 రిలీజ్ అవుతుంది, 600 అయినా 100 అయినా జస్ట్.